మైరా మీడియాకి స్వాగతం. నేను వెంకట్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అది నిన్నటితోటి 115 కిలోమీటర్లు ముగించిన సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేటలో బహిరంగ సభ కూడా అరేంజ్ చేయడం జరిగింది. బహిరంగ సభలో మాట్లాడుతూ తెలంగాణ తెచ్చేందుకని ఒక టీఆర్ఎస్ ప్రభుత్వమే కాదు, టీఆర్ఎస్ నాయకులే కాదు, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా పోరాడారని, పోరాడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ మటుకు ఒక కుటుంబం మటుకు పాలిస్తుందని, అయితే ఆ కుటుంబం కదంబ హస్తాల్లో చిక్కుకున్న ఈ తెలంగాణకి ఇంకొకసారి విముక్తి తీసుకురావాలని ఈ యాత్ర చేస్తున్నామని చెప్పి కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు నలుగురు చేతిలోనే ఉంది. ఇంకొక మేనల్లుడేమో ఎంపీగా ఉన్నారు. వీళ్ళు చెప్పిందే రాజ్యంగా ఉంటుంది తెలంగాణలో. కాబట్టి వీళ్ళ నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాలని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బండి సంజయ్ సంకల్పం తెట్టినట్టుగా చూసాం మనం. ఎప్పుడైతే లక్ష్మణ్ స్థానంలో బండి సంజయ్ అధ్యక్షుడుగా వచ్చారో తెలంగాణ బీజేపీకి, అక్కడి నుంచి గళంబించారు, గేరు మార్చి దూకుడుగా బండి సంజయ్ బీజేపీని ముందర తీసుకెళ్తున్నారు. అదే తరహాలో మనకి రఘునందనం కూడా గెలవడం చూసాం మనం. బీజేపీ మెల్లమెల్లగా బలపడుతోంది అనే సంకేతాలు కూడా ఇస్తున్నారు బండి సంజయ్. ఎలక్షన్స్ నాటికి పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ పాదయాత్ర చేసిన తర్వాత బీజేపీ తప్పకుండా 2023లో అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మరి ఈ టీఆర్ఎస్లో ప్రగతి భవన్ని కబ్జా చేస్తామని కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్ కట్టడం అటువంటిది ఏదో చేయాలని. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిప్పులు జరుగుతూ బండి సంజయ్ ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద మరి నిధులు ఇస్తుంటే టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టి వాళ్లే ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారని, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కేంద్రం ఇస్తున్నట్టుగా అసలు చెప్పట్లేదని, చెప్పకపోవడానికి గల కారణాలేంటి, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్లు ఉన్నాయా, మరి వాళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని కూడా ఎద్దేవా వేశారు బండి సంజయ్. అంతేకాకుండా కేంద్రం ఇచ్చిన నిధులు ఒక పథకానికి ఇస్తే ఆ నిధులని వేరే పథకానికి డైవర్ట్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, దాని మూలంగా లబ్ధిదారులు సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్న లబ్ధిదారులకి చివరిగా ఆ విడత వెళ్ళవలసిన ఆ లబ్ధి జరగట్లేదని, అది ఏకపక్షంగా ఒకవైపు వెళ్ళిపోతున్నాయని కూడా అభిప్రాయపడ్డారు బండి సంజయ్. అయితే చాలా ఇంపార్టెంట్గా బండి సంజయ్ మాట్లాడుతూ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వము ప్రతి దళితుడి అకౌంట్లో 10 లక్షలు వేస్తాను అని చెప్పడము ఎవరు నమ్ముతారు, దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ప్రతి దళితుడికి 10 లక్షలు ఇవ్వాలి అనుకుంటే కనుక తెలంగాణలో వార్షిక బడ్జెట్కి 4 గింతలు డబ్బులు అవసరం ఉంటాయి ఓన్లీ దళితులకి ఇచ్చేందుకు. అక్కడ ఎప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్లో మరి ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్తో పాటు దళితులకు ఇస్తే 10 లక్షల రూపాయలు కూడా చూపెట్టారా అని కూడా బండి సంజయ్ అడిగారు. ఇవన్నీ ఎలక్షన్స్ ముందరనే దళిత బంధం ఎందుకు వచ్చింది, ఎలక్షన్స్ హుజూరాబాద్ ఎలక్షన్స్ ముందరే, ఎందుకంటే హుజూరాబాద్ మనకు తెలుసు ఈటెల రాజేందర్ మొన్నటిదాకా మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్కి కేసీఆర్ మధ్య విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చిన తర్వాత ఈటెల రాజేందర్ని బర్తరఫ్ చేశారు. దానికి ఈటెల రాజేందర్ కూడా రాజీనామా చేసి పార్టీకి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యారు. పాదయాత్ర తను చేస్తున్నారు. అట్టగదని సతీమణి అనే జమన కూడా హుజూరాబాద్లో మరి తిరుగుతున్నారు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా ఓడించాలనే సంకల్పంతో కేసీఆర్ మరి ప్రతి చోట వచ్చి హుజూరాబాద్లో మినిస్టర్స్ అందరూ తిరిగి ఈ దళిత బంధు గురించి చెప్పి ప్రజల నుంచి ఎట్లయినా సరే క్యాప్చర్ చేయాలి ఓట్లనే సంకల్పంతో కేసీఆర్ ఉంటే, ఎట్లయినా సరే కేసీఆర్ పెట్టిన గెల్లు శ్రీనివాస్ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు, ఎట్లయినా సరే కేసీఆర్ పెట్టిన ఆ క్యాండిడేట్ని ఓడించి మరి బీజేపీ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో తెలంగాణలో దీనికి ఒక సంకేతంగా తీసుకెళ్లాలని బీజేపీ సైన్యం కూడా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే ప్రజా సంకల్పయాత్రలాగా మరి బండి సంజయ్ చేస్తున్నారు. అది చార్మినార్ దగ్గర భగవతి టెంపుల్ దగ్గర నుంచి మొదలైన సదాశివపేట దాకా వచ్చింది. ఇది ఈ ప్రజలతో మాట్లాడుతూ మమేకమై కష్టాలు తెలుసుకుంటూ బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. దాంతో అప్పటికప్పుడు ఇచ్చిన పిటిషన్స్ అన్నీ రాసుకుని నోట్ చేసుకుని బండి సంజయ్ కూడా ఎలక్షన్స్ టైంకి ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చే మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసి ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే దళితులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో వచ్చేటప్పటికీ ఎలక్షన్స్కి ఏం జరుగుతుంది, దళితుని ఎందుకు మోసం చేయాలి, ఎందుకు రాజకీయంగా టీఆర్ఎస్ దళితుని వాడుకుంటున్నారు, ఎలక్షన్స్ ముందర ఎప్పుడైతే పవర్లోకి ఫస్ట్ టైం రాకముందర కేసీఆర్ ఏమన్నారు, ఈసారి పవర్లోకి వస్తే మొదటిసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తాను
అని చెప్పి పవర్లోకి వచ్చిన తర్వాత దళితుడికి ఇయ్యలేదు. డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చిన రాజేని కూడా పక్కకి, బసవరాజ రాజేని కూడా పక్కన పెట్టేశారు. కాబట్టి దళితుల్ని ఎలక్షన్స్ ముందర వాడుకోవడము, దళిత ఓటుని క్యాప్చర్ చేసుకోవడము, తర్వాత వాళ్ళని మర్చిపోవడం అనేది పరిపాటిగా జరుగుతుంది తెలంగాణలో. దాన్ని ఎట్లయినా సరే అరికట్టాలి అని బండి సంజయ్ ఈ యాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగానే 115 కిలోమీటర్లు మైలురాయిని అధిగమించి నిన్న సదాశివపేటలో మాట్లాడిన తర్వాత ప్రజలందరూ కూడా ఉత్తేజపరుస్తూ, ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, బీజేపీని ఎట్లయినా సరే ఈసారి పవర్లోకి తీసుకురావాలని చెప్పి చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారని కూడా బండి సంజయ్ నేను చెప్పడం జరిగింది. అయితే ఈ బండి సంజయ్ చేస్తున్న యాత్రలో భాగంగా హర్షో తప్పించి తక్కిన వందరూ కూడా టీఆర్ఎస్ ఈ టైంలో ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ గురించని ఉండి కేసీఆర్ వారం రోజుల పాటు అక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు, ఒకవేళ కనుక ప్రధానమంత్రిని కలిస్తే నిధులు మాకు ఇవ్వట్లేదు అని తెలంగాణలో చెప్పినప్పుడు అక్కడ అధికారికంగా చెప్పచ్చు కదా, ప్రధానమంత్రికి లేటర్ రాసి మాకు మీ నిధులు ఇవ్వట్లేదు అని చెప్పట్లేదు ఆ మాట. అంటే నిధులు వస్తున్నాయి కానీ నిధులు పక్కదారి పడుతున్నాయి అని కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఒకవేళ నిధులే రాకపోతే మరి లెక్క సరి చేసుకోవాలి, లేఖలు రాయాలి, అందరిని కలుపుకుని వెళ్ళాలి, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి ఢిల్లీకని. అది చేయట్లేదు అంటే నిధులు వస్తున్నట్టే లెక్క. కానీ నిధులు దేనికైతే నిధులు కేటాయించారో దానికి కాకుండా పక్కదారిని పడుతున్నాయని కూడా బండి సంజయ్ నిన్న సదాశివపేటలో చెప్పినట్టుగా కూడా మనకు తెలిసిందే. ఈ యాత్ర కొనసాగుతూ ఇంకా చాలా జిల్లాల్లోంచి వెళ్ళి మొత్తానికైతే ఎవరైతే ఈ ఉత్తేజపరిచి తనెంబడి యాత్రలో నడుస్తున్నారో వాళ్ళందరితోటి కూడా దిశానిర్దేశకం చేస్తూ బండి సంజయ్ ముందరికెళ్తున్నారు. దీంట్లో సీఎం క్యాండిడేట్ గురించి మాట్లాడేది కాదు, ఇది ఎలక్షన్ యాత్ర కాదు, ఇది ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వస్తుంది. కానీ ఇప్పుడు ఓన్లీ బీజేపీని బలపరచాలనే ఉద్దేశంతో ప్రజల్లో ఉన్న కష్ట నష్టాలు తెలుసుకోవాలని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు మీ దాకా రావట్లేదు అని చెప్పేందుకే బండి సంజయ్ యాత్ర చేసినట్టుగా కూడా నిన్న సదాశివపేటలో జరిగిన మీటింగ్ బట్టి మనకు అర్థమవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.